Hi viewers, this is Dr. Shiny Monica, endodontist from Elident Hospitals, Kondapur, Kukatpalli and Manikonda. So, today I'm going to talk about the topic of the root canal treatment. Why is it so cost? There are a lot of patients who are going to talk about the cost treatment. So, today I'm going to talk about the issue. So, what is the root canal treatment? I'm going to tell you about this. I've done a lot of videos. కొన్నిసార్లు ఏంటంటే నొప్పి కూడా రాకోకుండా పుచ్చిపోతుంది, బట్ మీకు నొప్పి రాదు. ఆ పన్ను మొత్తము డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది దానంతట అదే, కాకపోతే మీకు అయితే నొప్పి రాదు. అలాంటప్పుడు మాకు అసలు నొప్పే రావట్లేదు, ఎందుకు రూట్ కెనాల్ అంటారు. సో ఈ ఎనామెల్ డెంటిన్ పల్ప్ ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి, ఈ డెంటిల్లో నుంచి పల్ప్కి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ఈ నర్వ్ ఫైబర్స్ మొత్తం అన్ని డెడ్ అయిపోయి అసలు పెయిన్ అనేది రాదనమాట. కానీ ఇన్ఫెక్షన్ అనేది బోన్లోకి స్ప్రెడ్ అయిపోతూ బోన్ మొత్తం తినేస్తూ ఉంటుంది అనమాట. సో చాలా ఎక్కువ ఇన్ఫెక్షన్ జరిగిపోతూ ఉంటుంది కానీ మీకు తెలియదు. అలాంటప్పుడు ఎప్పుడైనా అందుకే 6 మంత్స్ రొటీన్ డెంటల్ చెకప్కి చేయించుకుంటూ ఉండాలని చెప్తామన్నమాట. సో ఎక్స్రేస్ అలా ఎక్స్రే తీసినప్పుడు లేకపోతే ఒక డెంటిస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు స్వెల్లింగ్ కానీ పెయిన్, కొన్నిసార్లు సైనస్ ట్రాక్ట్ అంటాం, అంటే పన్ను కింద ఉండే చిగురు నుంచి సన్నగా ఒక చిన్న ఓపెనింగ్ లాగా వచ్చి దాని నుంచి పసు రావడము లేకపోతే బ్లడ్ రావడము ఇలాంటివి మేము చూస్తాం అనమాట. సో మీకు పెయిన్ రాకపోయినా మాకు క్లినికల్గా తెలుస్తుంది, అండ్ రేడియోగ్రాఫ్ తీసినప్పుడు ఎక్స్రేలో కూడా మనకు తెలుస్తుంది. అలాంటప్పుడు రూట్ కెనాల్ చేయించుకోమని సజెస్ట్ చేస్తాం. సో ఇది ఎందుకు ఇంత కాస్ట్ ఉంటుంది అని ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ రూట్ కెనాల్ ఏం చేస్తామంటే ఈ పుచ్చు అనేది తీసేస్తాము. సో ఈ పుచ్చు తీసేసిన తర్వాత ఈ లోపల కెనాల్స్ ఫస్ట్ ఫైండ్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్. అవన్నీ క్లినికల్గా ఫైండ్ చేసి తర్వాత ప్రతి స్టెప్ ఎక్స్రేలో మేము కోఆర్డినేట్ చేసుకుంటాం అనమాట. సో అక్కడ చూసి క్లినికల్గా రెండు వైపులా చూసి డెసిషన్ తీసుకుని అప్పుడు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఈ లెంగ్త్ తీసుకుని ఇవన్నీ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, రోటరీ ఇన్స్ట్రుమెంట్స్ అని మిషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మాన్యువల్గా ఇదివరకు చేసేవాళ్ళు ఫస్ట్లో. కాకపోతే ఆ మాన్యువల్గా చేయడానికి ప్రతి కెనాల్ని, ఈ కెనాల్ అనేవి చాలా సన్నగా ఉంటాయి అన్నమాట, చిన్న సన్న దారంలా ఉంటాయి, వాటిని పెద్దగా సైజ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఇన్స్ట్రుమెంట్స్తో ఇలా ఇలా ప్రతి కెనాల్ని లోపల ఉన్న పల్ప్ అనేది, ఈ నరాలు బ్లడ్ వెసల్స్ ఏదైతే ఉన్నాయో ఇన్ఫెక్టెడ్ పల్ప్ ఉంటుందో అవైతే తీసేయాలి. అవి తీసేసి కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఫస్ట్ అపాయింట్మెంట్లో చాలా పెయిన్ వచ్చినప్పుడు అది వరకు మాత్రమే తీసేసి మీకు పెయిన్ తగ్గిపోతుంది. మీకు డ్రెస్సింగ్ అంటే పైన ఇదంతా కెనాల్స్ ఇంక ఎక్కువ క్లీన్ చేయకుండా జస్ట్ కాటన్ పెట్టి పైన ఒక మెడికేషన్ పెట్టి పంపించేసి 7 డేస్ తర్వాత రమ్మండం అలా చెప్తారు. అది సెకండ్ సిట్టింగ్. సో అలా కూడా చేయొచ్చు, బట్ సింగిల్ సిట్టింగ్ ఏంటంటే అప్పుడే కెనాల్స్ మొత్తాన్ని క్లీన్ చేసి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, రోటరీ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. సో దానికి ఒక మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్ అనేది చాలా కాస్ట్లీ అనమాట, ఎక్విప్మెంట్ అనేవి చాలా కాస్ట్లీ ఉంటాయి. తర్వాత ఫైల్స్ ఉంటాయి, ఈ ఫైల్స్ ఒక 4-5 కెనాల్స్కి మాత్రమే ఒక ఫైల్ పనిచేస్తుంది, కొన్నిసార్లు 6 కెనాల్స్ అంతే. సో ఆ రోటరీ ఫైల్స్ అనేవి కూడా చాలా కాస్ట్ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ ప్రతి పేషెంట్కి కస్టమైజ్ చేయాలి. మళ్ళీ ఈ ఫైల్స్ అనేవి స్టెరిలైజేషన్ విత్ కంపల్సరీ స్టెరిలైజేషన్ చేయాలి. తర్వాత రూట్ కెనాల్ చేసేటప్పుడు లోపల ఉన్న సలైవ పన్నులోకి రాకోకుండా రబ్బర్ డ్యామ్ అని పెడతాము. సో ఐసోలేషన్, ఇవన్నీ మెజర్స్ తీసుకుని ప్రాపర్ ఎండోడాంటిక్ మెజర్స్ తీసుకుని దీన్ని స్టాండర్డైజేషన్ ఆఫ్ ఎండోడాంటిక్ కేర్ అంటాం అనమాట. ఈ స్టాండర్డ్స్ అన్ని పాటిస్తూ అప్పుడు రూట్ కెనాల్ అనేది పర్ఫెక్ట్గా చేయాలన్నమాట. ఈ కెనాల్స్ అన్నిటిని వైడ్ చేసి తర్వాత వాటిలో మళ్ళీ జీపీ కోన్స్ అంటాం, ఆ కోన్స్ అనేవి ఫిట్ చేయాలి. ఈ ఫిట్ చేసినప్పుడు కరెక్ట్గా ఈ టిప్ వరకు కరెక్ట్గా ఫిట్ అవ్వాలి. ఎన్ని కెనాల్స్ దొరికితే అన్ని కెనాల్స్ ఫైండ్ చేసి ఆ ప్రతి కెనాల్ని ఎన్లార్జ్ చేయాలన్నమాట. సో అవి పెద్ద పెద్దగా అంటే సైజ్ ఇన్స్ట్రుమెంట్స్, ఒక సన్న ఇన్స్ట్రుమెంట్, తర్వాత కొంచెం లావుది, తర్వాత ఇంకొంచెం లావు, అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ సన్నగా తీసి అవి క్లీన్ చేసి మళ్ళీ కొంచెం వైడ్గా చేసుకుని అప్పుడు ఈ జీపీ కోన్స్ అంటాం, గట్టపర్చ కోన్స్ అవి పెట్టాలన్నమాట, దాని ఆబ్జర్వేషన్ అంటాం. సో అవి పెట్టేటప్పుడు అవి ఊరికే ఒట్టిగా పెట్టకూడదు, దాన్ని ఒక సీలర్తో మిక్స్ చేయాలి. ఆ సీలర్స్ ఏంటంటే రకరకాల సీలర్స్ ఉంటాయి మార్కెట్లో, అవి ఆ సీలర్స్కి బయోకంపాటిబుల్ ప్రాపర్టీస్ ఉండాలన్నమాట. సో అవి బాడీ అనేది యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే ఆ సీలర్ కొంచెం బయటకు వెళ్ళిందంటే ఎలర్జిక్ రియాక్షన్ రాకుండా బాడీ అనేది యాక్సెప్ట్ చేయాలన్నమాట. బోన్కి ఏం అవ్వకూడదు, పన్ను లోపల డ్యామేజ్ అవ్వకూడదు, అలాగని ఎలాంటి సైటోటాక్సిక్ అంటే క్యాన్సర్ క్రియేట్ చేసే కారకాలు ఉండకూడదు ఆ సీలర్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే సీలర్ మేము పెట్టినప్పుడు ఎక్స్రే చూసినప్పుడు అది కనపడాలి. సో దానికి రేడియోపెక్ ఫీచర్స్ ఉండాలి. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని ఉండే సీలర్స్, ఇప్పుడు మార్కెట్లో రకరకాల సీలర్స్ ఉంటాయి. ఆ సీలర్ ఏంటంటే ఒక పేస్ట్ లా ఉంటుంది అనమాట, సిమెంట్ పేస్ట్, దానిలో మేము కోట్ చేసి జీపీ అనే పెడతాం. ఇప్పుడు ఎండోమిథజోన్ అని, ఎహెచ్ ప్లస్ సీలర్స్ అని, రెజిన్ సీలర్స్ ఉంటాయి, జింక్ ఆక్సైడ్ బేస్డ్ సీలర్స్ ఉంటాయి, కాల్షియం హైడ్రాక్సైడ్ బేస్డ్ సీలర్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఎంటీ అని ఒక చాలా అడ్వాన్స్డ్ మెటీరియల్ ఉందన్నమాట, మినరల్ ట్రైఆక్సైడ్ ఎగ్రిగేట్. సో దాన్ని కూడా సీలర్ గా వాడచ్చు కొన్నిసార్లు. ఏంటంటే మనకి ఇంకా
ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది, లేకపోతే పన్నులో ఏమన్నా పర్ఫరేషన్ అయింది, విరిగిపోయింది. సో అలాంటప్పుడు ఆ ఎంటీఏతో క్లోజ్ చేయడము, ఇవన్నీ ప్రతి ఇప్పుడు సీలర్ కానీ రోటరీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎక్స్రే కానీ తర్వాత ఎండోనాటిక్ మెషిన్, ఈ మెషినరీ అంతా వాడి ప్రతి పేషెంట్కి ఇన్స్ట్రుమెంట్స్ అనేవి కస్టమైజ్, అంటే కొన్నిసార్లు స్టెరిలైజ్ చేసి, కొంతమందికి రూట్ లెంగ్త్ చాలా పొడవు ఉంటాయి, కెనైన్ ఉంటుంది, ఇది నార్మల్గా 25 సైజ్ ఇన్స్ట్రుమెంట్స్ అందరి దగ్గర ఉంటాయి, కానీ కొంతమంది కెనైన్ 32 mm 33 mm కెనైన్ లెంగ్త్ కూడా మేము చేసాం. సో అలాంటప్పుడు మళ్ళీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఆ 33 mm 35 mm లేకపోతే 30 mm ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుని సో వాటితో చేయాలన్నమాట. అలాంటప్పుడు డిఫరెంట్ సైజెస్ ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్విప్మెంట్ కాస్ట్లీ. అండ్ రేడియోగ్రాఫ్స్ కొన్నిసార్లు ఏంటంటే కెనాల్ సరిగ్గా కనిపించినప్పుడు మేము సిబిసిటీ కూడా తీసుకుని చూస్తామన్నమాట. సో టు నో ద ఎగ్జాక్ట్ ఎనాటమీ ఆఫ్ ద టూత్ అంటే డిఫరెంట్ కెనాల్స్, ఇప్పుడు కొన్నిసార్లు త్రీ దొరుకుతాయని చెప్పి 3 కెనాల్స్ ఫిల్ చేసి పంపించి తర్వాత పేషెంట్కి మళ్ళీ పెయిన్ అని వస్తారు. మళ్ళీ మామూలు ఎక్స్రేలో చూసినప్పుడు క్లియర్గానే బాగానే ఉంది కదా అనిపిస్తుంది, కానీ పెయిన్ మాత్రం తగ్గదు. అలాంటప్పుడు ఏంటంటే 3-డైమెన్షనల్ వ్యూ లేకపోతే సెక్షన్స్గా మనం యూజ్ చేయొచ్చు అనమాట. పన్నులు ఏం యాక్సియల్ సెక్షన్స్, కరోనల్ సెక్షన్, ఇలా ఇలా చూడొచ్చు. ఇలా ప్రతి సెక్షన్ కోన్ బీమ్ కంప్యూటర్ టోమోగ్రఫీ, ఆ కోన్ బీమ్స్ ద్వారా అలా సెక్షన్స్లో మనం డిఫరెంట్ కెనాల్స్, ఒకవేళ ఏదైనా కెనాల్ మిస్ అయిపోతే దాన్ని కూడా ఫైండ్ చేయొచ్చు అనమాట. సో అవి ఫైండ్ చేయడానికి డిఫరెంట్ ఎక్స్ప్లోరర్స్, లేకపోతే మైక్రోస్కోపిక్ ఎండోనాటిస్ట్ అంటాం, లేకపోతే స్కూప్స్ లూప్స్, ఇవన్నీ వాడి నీట్గా రూట్ కెనాల్ అనేది పర్ఫెక్ట్గా ఫినిష్ చేయడానికి డిఫరెంట్ ఎక్విప్మెంట్, సీలర్స్ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ వాడతాం కాబట్టి మీకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది అంత కాస్ట్ అవుతుంది. రూట్ కెనాల్ అయిపోయిన తర్వాత క్రౌన్, అది ఒక డిఫరెంట్ టాపిక్ క్రౌన్స్ అనేది. సో ఇది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనమాట. ఎందుకు కాస్ట్ అవుతుంది, నార్మల్గా జస్ట్ చేసి పంపించడమే కదా అనుకుంటారు, కానీ సో దీంట్లో వాడే మెటీరియల్స్, మెషినరీ, రేడియోగ్రాఫిక్ టెక్నిక్స్ వీటన్నిటి వల్ల ప్రతి దాని మీద కాస్ట్ ఉంటుంది, కాబట్టి మీకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఆ కాస్ట్కి వస్తుంది. సో ఇది ఇవాళ వీడియో. దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.